జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం వరకు నమోదైన తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కేసుల్లో మూడు వేల ఐదు వందల నలభై ఏడు పాయింట్ ఎనిమిది లీటర్ల మద్యంను పోలీసులు ధ్వంసం చేశారు విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక పర్యవేక్షణలో గంజాడ గోకుల్ లేఅవుట్లో రోడ్డు రోలర్తో మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు డీపీఎల్ కేసులు తొమ్మిది వందల ఇరవై ఐదు ఎన్డీపీఎల్ కేసులు మూడు మొత్తం తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కేసులకు సంబంధించిన అక్రమ మధ్యమును ఎస్ఈబి అదనపు ఎస్పీ కుమారి ఎన్ శ్రీదేవిరావు ఏఈఎస్ శ్రీమతి శైలజారాణి విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీ టి త్రినాథ్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొని ధ్వంసం చేశారు రెండు కేసుల కంటే ఎక్కువ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే హిస్టరీ షీట్లు తెరుస్తానని జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక హెచ్చరించారు